కొల్లేరు పరిరక్షణకు జనసేన నిలబడుతుంది, బాగా నిలబడుతుంది. జనసేన మూల సిద్ధాంతమైన పర్యావరణ పరిరక్షణ అభివృద్ధికి మేము కట్టుబడి ఉంటాం. ఇది వాలంటీర్ ఆర్గనైజేషన్, పర్యావరణ పరిరక్షణకి వాలంటీర్ ఆర్గనైజేషన్ పెట్టాడు. ఆయన అంటాడు ఏంటంటే, ఒకప్పుడు సుమారు 20 లక్షల పక్షులతో 65 రకాల చేప జాతులతో కొల్లేరు కళకళలాడిందంట. ఈయన బాగా ఇల్లు చూశాడు, లెక్కెట్టాడు. కొల్లేరు నీరు బయటికి వెళ్ళే దారి లేక ఇప్పటికీ 75 గ్రామాలు నిత్యం ముంపులో ఉంటాయి, మునిగిపోతున్నాయంట. ఈ సమస్యలను తీర్చేందుకు కొల్లేరుపై సమగ్ర అధ్యయనం చేసి కొల్లేరు అభివృద్ధికి కట్టుబడి జనసేన పనిచేస్తుందంట. ఒకప్పుడు కేవలం 3% ఉప్పు నీరుగా ఉండే కొల్లేరు ఇప్పుడు 12% ఉప్పు లవణాలు రావడం ప్రమాదకరమైన సంకేతం. కొల్లేరు విషతుల్యంగా మారిపోతుందంట, దానికి జనసేన కట్టుబడి ఉందంట. మరి 2014 నుంచి 19 దాకా ఏం చేశారు పవన్ కళ్యాణ్ గారు? మీ ప్రభుత్వమే కదా, 2014 నుంచి 19 దాకా చంద్రబాబు నాయుడు మీరు కలిసే కదా పరిపాలించారు. అసలు కొల్లేరు గురించి తెలుసా? కొల్లేరులో ఎన్ని ఊళ్ళు ఉంటాయి? కొల్లేరుకి దారేటు? రామోజీరావు తప్పుడు రాతలు రాస్తాడు, మీరు అవి ఇచ్చుకుని బయలుదేరిపోతారు గేసుకుంటా. ఈనాళ్ళలో ఈ నెలలో రాశాడు, మీరు వస్తారనగా. ఏం రాస్తాడైనా రామోజీరావు గారు, నీరు ఉప్పనై నేలకు ఉప్పనై, రామోజీరావు గారు రాశాడు. దీంట్లో పాఠం చదివేస్తా దీన్ని ఉంచుకుని. దాంట్లో ఆయన రాస్తాడు, కొల్లేరు కన్నీరు మున్నీరు, చౌడు బారుతున్న భూములు, తగ్గుతున్న విదేశీ పక్షులు. పాప రామోజీరావు గారేమో తగ్గుతున్న విదేశీ పక్షులను అక్కడితో ఆపితే ఈయన మనోడే మావో లెక్కలు చెబుతున్నాడు. ఎన్ని 20 లక్షల పక్షులు లెక్కెట్టాడు, 20 లక్షల పక్షులు వచ్చాయి మొత్తం. ఎక్కడికి వస్తాయి తెలుసాపోని రామోజీరావు గారికి? మీకు వరద పెరుగుతుండటం ముంపు భయమంట. దీంట్లో రాస్తాడు ఆయన రామోజీరావు గారు, డ్రైన్లు పూడి కొల్లేరు నీరు ఎగదన్నుతోంది, పరిసరాల్లోని 74 గ్రామాలు తరచూ ముంపులో చిక్కుకుంటున్నాయి. కొల్లేరు ముంపు వల్ల తమిళేరు ఎగదని ఏలూరు నగరంలో కొన్ని ప్రాంతాలు 15 రోజుల పాటు ముంపులో చిక్కుకుంటున్న సందర్భాలు ఉన్నాయి. కొల్లేరు లోపల వెలుపల ఉన్న అనేక గ్రామాల ప్రజలు వరద ముంపులోనే ఎప్పుడూ ఉంటున్నారు, వేల ఎకరాల్లో పంట పోతుంది. ఇది రామోజీరావు గారు రాసేస్తాడు, ఇది చదివేస్తాడు మొత్తం. రామోజీరావు గారు రాస్తాడు, దీన్నేమో చంద్రబాబు నాయుడు గారు మీకు చెప్తాడు వాట్సాప్లో, మీరు మామూలుగా వచ్చి అక్కడ చదివేస్తారు లారీ ఎక్కి. ఏంటి అసలు ఇది? ఈ కొల్లేరు ఎప్పుడు మొలిగింది? ఎప్పుడు నీళ్ళు వచ్చినాయా? 2006 ఓగ్ని తుఫాన్ అప్పుడు మాత్రమే ఎక్కడన్నా గ్రామాల్లోకి నీళ్ళు వచ్చినాయి. మీరు చెప్పండి, ఇంతవరకు ఎవరైనా చెప్పండి ఉప్పు నీళ్ళు ఎప్పుడు వచ్చినాయి కొల్లేరులోకి? ఏనాడన్నా? బాగా గొప్పగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కూడా, ఎందుకంటే దాళవ ఉండదు, దాళవ ఉంటే పైనుంచి నీళ్లు దిగుతూనే ఉంటాయి కిందకి. మరి కొల్లేరులోకి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? బుడమేరు నుంచి, చంద్రై డ్రైన్ నుంచి, ఇంకో 2-3 కాలువల నుంచి, వెస్ట్ గోదావరి నుంచి ఒక 7 కాలువ నుంచి, అటు నుంచి ఇటు నుంచి కొల్లేరులోకి వస్తాయి. రోజు వర్షాలు పడుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఒక్క కరువు మండలం ఉందా? పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఒక్క కరువు మండలం లేదు. చంద్రబాబు నాయుడు అప్పుడు ప్రతి జిల్లాలోనూ కరువు మండలాలు ఉన్నాయి. వర్షాలు లేవు, పంటలు లేవు. మరీ ప్రత్యేకించి కృష్ణా డెల్టాకి, కొర్లేలో కలిసేదంతా కూడా కృష్ణా డెల్టాలోంచి, సుమారుగా కృష్ణానది నుంచి వచ్చేటువంటి పరీవాహక ప్రాంతంలో పండే పంటల ద్వారా వచ్చేటువంటి మురుగు ప్రవహించి కొల్లేరులోకి వస్తుంది. కొల్లేరు నుంచి సర్కారు కాలువ, సర్కారు కాలువలోంచి ఉప్పుటేరు. ఎప్పుడన్నా మునిగిందేమో చెప్పాలండి కొల్లేరు గ్రామాల వాళ్ళు ఎవరన్నా? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రామోజీరావు గారిని, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఇద్దరిని మీకు ఛాలెంజ్ చేస్తున్నాం. 2019 రాదు ఇప్పుడు దాకా ఎక్కడన్నా ఒక గ్రామం మునిగిందా కొల్లేరులో? కొల్లేరు వాళ్ళు అడుగుతున్నారు, ఏమండి దానికి గేట్లు పెట్టండి, గేట్లు పెట్టి మాకు నిండా నీళ్లు పెడితే. కొల్లేరులో పడ్డటువంటి నీళ్లు జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నప్పుడు
ఆ ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వంలో కొల్లేరు నుంచి సర్కార్ వారి కాలాన ఒకటి తవ్వి ముంపు గ్రామాలన్నీ ములుగుతనే పంటల పోతనే అని చెప్పని సర్కార్ వారి కాలవ తవ్వి దాని ఉపటేరులో కలిపి తద్వారా సముద్రంలోకి నీళ్ళెళ్ళేలాగా చేస్తే ఆ సర్కార్ వారి కాలవ ద్వారా మొత్తం నీళ్ళన్నీ కూడా సముద్రంలోకి వెళ్ళిపోతనే మాకు మత్స్య సంపద పెరగట్లేదు మాకు లాకులు కట్టండి అయ్యా అని చెప్పి జగన్ మోహన్ రెడ్డి గారి దగ్గరికి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు గ్రామ పెద్దలు అందరూ వస్తే అట్ని మంజూరు చేసి ఇప్పుడు దాన్ని బహుశా ఈ నెలలోనో వచ్చే నెలలోనో ఉప్పుటేరు దగ్గర కొల్లేరుకి లాకులు కట్టే ప్రయత్నం ప్రభుత్వం మొదలు పెడతంటే ప్రజల కోరిక మేరకు ముంపు వస్తుందని చెప్పి మీ మాట్లాడతారు ఇక రామోజీరావు గారు ఏది రాస్తే చంద్రబాబు గారు అది చెప్తే వెంటనే మనం మాట్లాడేయటం కనీసం అధ్యయనం చేయటం వాస్తవాలు ఏంటి నిజమా కాదా ఈ రోజుకి ఆటపాకల పక్షులు వస్తున్నాయి రావట్లేదా వస్తున్నారులే అది మొత్తం ఎంతమంది సందర్శకులు వస్తున్నారు పర్యాటకులు వస్తున్నారు ఆటపాకు వచ్చి పక్షుల కోసం చూస్తున్నారు పక్షులు రావట్లేదు అంటాడు 20 లక్షలు అంటే ఈ మామూలుగా వెళ్ళి ఎక్కెట్టాడు అక్కడ 20 లక్షలు పోతులు వస్తున్నాయి అని చెప్పి తాబు వచ్చి చూడరా పక్షులు రావట్లేదా వస్తున్నాయా ఆటపాక అనే ఒక ఊరు పేరు తెలుసా మత్స్య సంపద లేదని చెప్తాడు మత్స్య సంపద లేకపోతామండి కొల్లేరు నిండా నీళ్లుంటే చంద్రబాబు నాయుడు టైం లేక నీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కలిసి ఉన్నప్పుడు కొల్లేరు ఎండిపోయింది నీళ్లు లేక వాళ్ళ కొల్లేరు ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కిన తర్వాత ఇంతవరకు కొల్లేరు ఎండింది లేదు ఏ సంవత్సరం కూడా అడగవరన్న కొల్లేరు వాళ్ళని మీ పార్టీ వాళ్ళని మర్చిపోయిన మీ పార్టీ వాళ్ళు అక్కడ ఉండరు కైగ్లూరులో ఉంటారేమో ఉంటే ఒకసారి అడగండి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎప్పుడన్నా కొల్లేరు ఎండిందా కొల్లేరు నిండా తీపి నీళ్ళు ఉన్నప్పుడు ఉప్పు నీళ్ళకి సమస్య అసలు సందర్భం ఎక్కడిది ఇటువంటి తప్పుడు మాటలు మాట్లాడటం అసత్యాలు మాట్లాడటం ఈ రకంగా దుర్మార్గంగా విషం చిమ్మే కార్యక్రమాలను చేస్తూ ఆయన చెప్తాడు ఇది జీవోల్ని బయటపెట్టిన ప్రభుత్వం ఆ బయట పెడితే నువ్వు చంద్రబాబు గబగబ కోర్టులకి స్టేల్ దగ్గరికి అని ప్రజలకి అవసరమైనటువంటి ప్రజల జీవితాలని మార్పు చేసేటువంటి మంచి జీవోలు ఉంటే కాన్ఫిడెన్షియల్ పెడతారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా పెట్టింది కాన్ఫిడెన్షియల్ మా ప్రాంతంలో పోర్టు కట్రా బాబు అంటే 33,000 ఎకరాలని బలవంతపు భూసేకరణ కింద తీసుకుంటాకి ఇచ్చిన జీవోలన్నీ కూడా కాన్ఫిడెన్షియల్లోనే పెట్టారు ఇటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో పొంకాను పొంకాలుగా నీ ఇష్టం రాయండి పవన్ కళ్యాణ్ గారు సెక్రటరీకి మీరు ఎప్పుడు వస్తారు రండి ఇద్దరం కలిసి వెళ్దాం ఎన్ని కాన్ఫిడెన్షియల్ జీవోలు ఉన్నాయో మీకు చూపిస్తాను ప్రతి దాన్ని విషం చెమ్మటం ప్రతి దాన్ని ప్రజల సౌలభ్యం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల సౌలభ్యం కోసం ఏం చేసినా ప్రజల సౌలభ్యం కోసం అది కాన్ఫిడెన్షియల్ జీవో అయితే కానీ చంద్రబాబు నాయుడు గారు తన పార్టీ లబ్ధి కోసం తన లబ్ధి కోసం ఆయన కోరికలు తీర్చుకోవడం కోసం మాత్రమే కాన్ఫిడెన్షియల్ జీవోలు ఇస్తాడు